రైతులు కష్టపడి పండిస్తుంటే కోతులు పందులు నక్కలు వచ్చి పోతం పెడుతుంటాయి, లేదంటే పిట్టెలు వచ్చి ముక్కి పోతాయి. ఎంతకని పొలంలో ఉంటారు, ఏదో పని ఉండి ఎటన్నా పోవాల్సి వస్తుంది కదా. ఉన్నోళ్ళు అయితే ఒకరికి జీతానికి పెట్టుకుంటారు, కావాలి ఉంచుతారు. మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది, ఏదో ఒక ఐడియా చేయాల్సిందే. ఇగో గిట్లా ఈడా కీర్తి సురేష్, ఆడ సమంత షెరో దిక్కు నిలబడి పంట కావలి కాస్తుండ్రన్నట్టు. ఆదిలాబాద్ జిల్లా కరత్వాడల కోతులు అడవి పందులతో ఏగలేక హీరోయిన్లో బొమ్మలు పెట్టిండు ఓ రైతు. 6 ఫీట్ల ఎత్తుండేటట్టు ఫ్లెక్సీలు కొట్టించి తోట చుట్టూ నిలబెట్టిండు మంచిగా. అబ్బర కొడుకో పంటకెవలో కావాలన్నారనుకొని జీవాలు ఒక్కటి సుత ఇటు మొఖాన చూస్తలేవట. ఇక తొవ్వ పొంట వయటోళ్ళు సుత బొమ్మల్నే చూస్తారు కాబట్టి పంట మీదకి అలా నజర్ పోదు. అంటే అటు జీవాలు రావు, ఇటు పంటకు దిష్టి దాకది. ఇదేదో మంచిగుందని కడమ రైతులు కూడా పూజా హెగ్డే, శృతి హాసను, తమన్నా, రాశికన్నా, ఇలియానా ఇట్లా అందరు బొమ్మలు పెడతారేమోపో.